నమస్కారం అండి నమస్కారం మూర్తి గారు చాలా బాగున్నారు సార్ చాలా బాగున్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను సార్ నాకు సరదా ఉంటుంది మీరు ఎప్పుడు ప్రెజెంట్గా నవ్వుతూ రిలాక్స్గా ఉంటుంది ఏ టెన్షన్ కనపడదు మీలో చూసిన అంటే ఇట్ డిపెండ్స్ అండి మనం మీతోనే పరిచయం చాలా ఎక్కువ అండ్ చాలా చనువుగా ఉంటుంది మీతో మాట్లాడుతున్నప్పుడల్లా ఇట్స్ వెరీ ఓపెన్ విత్ యూ సో ఐఎమ్ హ్యాపీ థర్డ్ జనరేషన్ ఎందుకంటే మీ తాతగారు తెలుసు ఒకసారి కలిసాను మీ నాన్నగారు చాలాసార్లు కలిసి మిమ్మల్ని చాలాసార్లు కలిసాం అది మాకు బ్లెస్సింగ్ జనరేషన్ చూడడం అంటే మాకు చిన్న విషయం కాదు కదా మీరు ఆయన్ని కలిసి ఇంటర్వ్యూ చేస్తాం అనేది నిజంగా అది అది బ్లెస్సింగ్ అండి మేమందరం అదే నార్మల్ పీపుల్ ఎలా సార్ డెవిల్ డెవిల్ డెఫినెట్గా బాగుంటుందండి డెఫినెట్లీ అంటే శ్రీకాంత్ విసా కథ చెప్పినప్పుడు అండి ఇట్ వాస్ అ వెరీ లైక్ యునో ఒక చిన్న షర్లాక్ హోమ్స్ కైండ్ ఆఫ్ కథ వాళ్ళు అసలు నాకు అభిషేక్ నామా ఆయన ఫోన్ చేసి ఒక కథ ఉందండి వింటారా అన్నప్పుడు ఇట్ వాస్ ఆల్మోస్ట్ మా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అనుకుంటా అండి ఆల్మోస్ట్ కొంచెం ఫ్రీగా ఉన్నా నేను సరే అండి వింటాను కథ అని చెప్పి రమ్మని చెప్పాను కథ చెప్పారు కథ చెప్తే నాకు కథలో రెండు ఎలిమెంట్స్ బాగా నచ్చినాయండి వన్ ఈజ్ ద బ్యాక్డ్రాప్ నైన్టీన్ ఫార్టీస్లో ఒక బ్యాక్డ్రాపు నైన్టీన్ ఫార్టీస్లో ఒక షర్లాక్ హోమ్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ హ్యాడ్ హీరోస్ క్యారెక్టర్ బింగ్ వెరీ విటీ అంటే ఇలా మీతో సరదాగా సరదాగా మళ్ళీ సరంగా ఏమైంది అండ్ సీరియస్ అలా మాడిపోతుంటాడు స్విచ్ అయిపోతుంటాడు ఐ లైక్ ద విటీనెస్ ఇన్ ద క్యారెక్టర్ కానీ కథ అప్పటికీ ఐ ఆల్రెడీ స్టార్ట్ ఎడ్ బింబిసారా అండ్ ఆల్మోస్ట్ బింబిసారా స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్మ్ అయిపోయింది ఐ న్యూ ద స్పాన్ ఆఫ్ బింబిసారా ఏంటి ఆ స్పాను ఎంత కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని దీనికి ముందు నేను వన్ మినిట్ ఆల్రెడీ చేశాను సో అలాంటి ఒక సేమ్ థ్రిల్లర్ జానర్ అలాంటి ఇన్వెస్టిగేటివ్ జానర్ కాదు మనం చేయకూడదు కానీ ఈ బ్యాక్డ్రాప్ నచ్చింది అంత ఐడియాలజీ ఉంటుంది కదా నచ్చింది దాన్ని శ్రీకాంత్ అడిగాను శ్రీకాంత్ ఇది మీరు నన్ను ఉద్దేశించుకుని రాశారా ఏంటి వాట్ ఈస్ యువర్ టోటల్ అది ఎక్కడ స్టార్ట్ అయింది అని సార్ వల్ ఎవరు ఐ బీ ఓపెన్ టు యూ సార్ విడిన్ మిమ్మల్ని ఉద్దేశించి మేము ఏది ఒక కథ చేసుకున్నాం మేము అంతే అది మీకు ప్రెజెంట్ చేయబడి మేము చేసాం అంటే నేను ఈ రెండు ఆస్పెక్ట్స్ బాగా నచ్చినాయి నాకు దీన్ని కమర్షియల్ సినిమా చేయగలుగుతారా కెన్ యూ నన్ను ఇప్పుడు నన్ను నేను హీరో అయితే ఈ కథకి నీ ఎలా ఉండాలి సినిమా స్పాను బింబిసర్ ఎలా ఉంది సో ఇదంతా నాకు కావాలి ఇలాంటి ఆస్పెక్ట్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కావాలి ఈ ఫిల్మ్లో అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఓన్లీ అ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ అయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే లేదు లేదు సార్ దేర్ ఇస్ అ స్కోప్ గివ్ అస్ సమ్ టైం మాకు కొంచెం టైం ఇవ్వండి చేస్తాం అని చెప్పి దాని ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ తీసుకున్నారండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వచ్చి శ్రీకాంత్ వాజ్ నరేటింగ్ మీ ద చేంజెస్ ఇన్ ఎవ్రీథింగ్ ఒకసారి లాక్ అయిన తర్వాత ఇట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ టు లాక్ ద హోల్ కథ అండ్ ఐ రియలీ లవ్ ద వే ఇట్ ఇస్ ఎందుకు ఇష్టం అంటే అండి ఎవ్రీ ఫిల్మ్ హాస్ ఎ జాన్రా ఒక ఎంటర్టైన్మెంట్ అంటాం ఫ్యామిలీ డ్రామా అంటాం లేకపోతే ప్యూర్ కమర్షియల్ సినిమా అంటాం లేకపోతే ఫ్యాంటసీ సినిమా అంటాం ఇలాంటి ఒక జాన్రాస్ ఉంటాయి ఇది ఈ ఫిల్మ్ వచ్చి ఒక చిన్న ఇన్వెస్టిగేటివ్ ఫిలింలో నుంచి వస్తూ ఒక చిన్న కమర్షియల్ మోడ్కి తిరుగుద్దండి సినిమా సో మీరు ట్రైలర్లో కూడా మీరు చూసే గమనించుంటారు ఒక డైలాగ్ హీరోది స్టార్ట్స్ ఆఫ్ విత్ ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్కి ఒక స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు మెల్లగా ఇట్ అన్ఫోల్డ్ సేయింగ్ దాట్ ఎక్కడ అన్ఫోల్డ్ అవుతుంది ఫిలిం హీరో సేస్ ఆర్ ద క్యారెక్టర్ సేస్ సీక్రెట్ సర్వీస్కి ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ సంబంధం ఏంటి సార్ యు ఆర్ ద ప్లాన్ బి సో దట్ ఈస్ ద షిఫ్ట్ ఆఫ్ ద హోల్ ఫిలిం అండి సో అంత క్లియర్గా నీట్గా షిఫ్ట్ అవుద్ది ఫిల్మ్ సో దాట్ ఇస్ వాట్ విచ్ ఎక్సైటెడ్ మీ టోటలీ కథక బట్ అదే సినిమాలో ఉన్న లాస్ట్ డైలాగు మీ క్యారెక్టర్ క్యారెక్టర్ బ్రిటిష్ వాళ్ళ మీద గోల్ట్ అవడానికి లీడ్ చేసే డైలాగ్ అది మీరు అన్నీ సినిమా స్టోరీ తీసేసుకుంటారు అలా 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 అంటే అంటే మీ విశ్వాసంగా మీ దగ్గర ఉండడానికి కుక్కం కాదు రెండు అంటే మీరు అక్కడికి ఉన్నది ఎవరి దగ్గర యా బ్రిటిషర్స్ దగ్గర మీరు అందే హండ్రెడ్ పర్సెంట్ అండి బట్ వాట్ ఆర్ ద రీజన్స్ అవన్నీ డెఫినెట్గా మీరు ఫిల్మ్ చూస్తారండి తెలియదు ఎందుకంటే యూజువల్గా బ్రిటిష్ వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అనగానే మనకు పడన వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అవును సో మీరు హీరో సినిమాలు సో ఆ హీరోయిజన్ నిలబెట్టాలి అన్నప్పుడు అందుకని మేము అది దా అది 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 ఒక ఒంకానొక్క కట్లో అది దాచిపెట్టాము తర్వాత మాకే అనిపించింది ఎందుకు దాచిపెట్టాలి రేపు పొద్దున ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మొత్తం తెలిసిపోతుంది కదండి ఓపెన్ బుక్ ఒకసారి ఫిల్మ్ ఫస్ట్ షో అయిపోయిందంటే ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో వద్దు లెటస్ ప్యూర్లీ గివ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అసలు మన సినిమా ఏంటి క్లియర్గా చెప్పేద్దాం ఆడియన్స్కి లెద్ద డిసైడ్ ఆఫ్టర్ వెదర్ దే విల్ కమ్ ఆర్ నాట్ కూడా అక్కడ కూడా ఇంకా ముడి ఉంది ఎలా అంటే అక్కడ వర్క్ చేస్తూ ఒక మర్డర్ ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ మీద వాల్ట్ ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ ఉంది సో యా దడి దడిస్తే ఉంచండి కొన్ని మేజర్ ఆస్పెక్ట్స్ మాత్రం దాచి పెట్టేసినండి బట్ మీరన్నట్టు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ కరగడానికి మేజర్ థింక్ ఇస్ బ్యాక్ డ్రాప్ అసలు ఆ బ్యాక్ డ్రాప్కి చూస్తుంటే ట్రైలర్ ఖర్చు కూడా క్లియర్గా కనిపిస్తుంది అవును ఖర్చు కూడా మీరన్నారు నన్ను హీరోగా పెట్టుకుని చూస్తే కమర్షియల్గా చేయాలి బట్ అదే టైంలో ఆ ఖర్చుని మీ మార్కెట్ని ఇవన్నీ కూడా లెక్క చేశారా డెఫినెట్గా సీ ప్రొడ్యూసర్ అవన్నీ లెక్క అయ్యకుండా అంటే మేము ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ ఒక చిన్న స్కెడ్యూల్ చేసామండి చిన్న టెన్ డేస్ చేసాం ప్రొడక్ట్ బింపిస్తారా కరెక్ట్గా ఒక టెన్ చిన్న టెన్ డేస్ ఆయన షూటింగ్ ఉంది కాబట్టి ఏదో చిన్న సెటప్ రెడీ చేసారు చేసుకున్నారు సో అక్కడ చేసేసారి చేసేసి అయిపోద్ది వాళ్ళు తీసేస్తారంట అంటే ఓకే అండి ఏముంది టెన్ డేస్ కూడా కదా ఎయిట్ డేస్ ఏ ఎయిట్ డేస్ చేసాం తర్వాత ఓన్లీ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ బింబిసారా బింబిసారా ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ నైన్త్ ఆఫ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మేము కార్యక్రమం షెడ్యూల్ వేసింది ది బిగ్గెస్ట్ షెడ్యూల్ సో అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది సో బై దెన్ ఐ థింక్ ప్రొడ్యూసర్ ఆల్సో వాస్ లిటర్ లీవన్ మోర్ కంఫర్టబుల్ పోస్ట్ బింబిసారా రిలీజ్ దాన్ని బట్టి హీ వాస్ వెరీ కంఫర్టబుల్ అందువల్ల కదా దీని డిజిటల్ రైట్స్ మీద కూడా ఇంపాక్ట్ బాగా వచ్చింది బాగా వచ్చింది అవును సో మీ సినిమాలో మీరు డిఫరెంట్ గెటప్స్లో కాని ఉన్నారు ఒక రెండు మూడు గెటప్స్ టైలర్లో సో సినిమాలో కూడా అలా ఉంటుందా అంటే రెండు మూడు గెటప్స్ అంటే అండి అయ్యి అది కొంచెం చెప్పలేనండి చెప్పకూడదు మీరు మీరు అది గమనించే నాకు ఇప్పుడు నిజ నిజం చెప్తాను ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఎవరు నేను వెయిట్ చేసి ఆ క్వశ్చన్ కోసం ఎవరైనా అడుగుతారా నన్ను మీరు బాగా అబ్జర్వ్ చేశారు ట్రైలర్ నాకు అర్థమైంది మీరు ట్రైలర్ బాగా ఇచ్చింది చూడమనే కదా దిస్ వాజ్ ద్వశ్చన్ ఓన్ ఆస్మి నేను వెయిట్ చేసాను ఎవరైనా అడుగుతారా నేను ట్రైలర్ చూసిన అనుకున్నాను చూడు ఈ క్వశ్చన్ వస్తుందా లేదా మా మధ్య మాతో చిన్న టీమ్ ఉంటుంది కదండి మాకు మేము ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అందరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్పితే రాదు అది అబ్బా అని అన్నారు సరే ఏమో నాకు డౌట్ వస్తుంది ఏమో అనిపించిందంక ఎవరు అడగల ఎప్పటి ఎప్పటి వరకు నేను ఎవరు అడగల యువర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్మి అదే యాక్చువల్గా సినిమాలో మీ ప్రొఫెషన్ ఒక ఇన్వెస్టిగేటివ్ గోడచారి బ్రిటిష్ గోడచారి అవి ఉండొచ్చు సేమ్ టైం మీకు ఒక లవ్ స్టోరీ ఉంది బస్ట్ ఆ లవ్ స్టోరీలో కూడా మీ ట్రైలర్లు ప్రజెంట్ చేసింది ఒక విరహ గీతంతో ప్రజెంట్ చేసారు ఏం దాన్ని అడగాలి కదా అంటే మీకు ప్రజెంట్ చేసిందండి అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా తక్కువ ప్రజెంట్ చేసేవండి ఎవ్రీ క్యారెక్టర్ ఈ సినిమాలో అద్భుతం అయినది అది నా శ్రీకాంత్ విశాఖ క్రెడిట్ ఇవ్వాలి నేను ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ జ్యువల్ షేడ్స్ ప్రతి క్యారెక్టర్కి టూ షేడ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాను ఏంటి అనుకున్నప్పుడు ఇంకొక రకం ఇంకొక రకంగా ఇదేంటి ఇప్పుడు దాకా ఎలా ఉన్నా మళ్ళీ ఎలా అప్పుడు అలా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ టూ షేడ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ నేను చాలా ఓపెన్గా చెప్తాను చెప్తానండి మా హీరోయిన్ క్యారెక్టర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అతను ఒక్కడే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి ఎక్కువ రివీల్ చేయలేకపోయాం మేము కొంచెం రివీల్ చేసి ఉదేశం సో షీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈ ఏదైతే ఈ లవ్స్ యాంగిల్ ఏదంతా ఉందో దట్ గోస్ దట్ జస్ట్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్ దానికోసం సపరేట్గా ఒక ట్రాక్ పెట్టుకొని అది సరే ఏమీ చేయలేదు మీరు చూసాను కూడా బింబిసార్ లవ్ ట్రాక్ ఉంటుంది మీరు చూడండి అంటే సంథింగ్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ద ఫిల్మ్ పట్టొద్దు అనేది అంటే నేను కాన్షియస్గా ఎఫర్ట్ తీసుకుంటారండి ఐ రియలీ టేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ బట్ కొన్ని సినిమాలు తప్పదు పట్టాల్సి వస్తుంది అలా ఈ సినిమా కూడా లక్కీగా ద స్టోరీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది మొత్తం స్టోరీ డ్రైవ్ చేస్తుంటుంది ఎంటర్టైన్మెంట్ కానీ ఈ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ డివెన్ విత్ ఇన్ ద స్క్రిప్ట్ మీరు కంటిన్యూగా కథ మీద డిస్కషన్లోను కథ తయారు చేసినప్పుడు స్క్రిప్ట్లో కూర్చుంటారు నాకు తెలుసు అది మీరు త్రోటి దగ్గర నుండి చేయించుకుంటారని కూడా తెలుసు సో బిబ్బిసార్లో మీ పార్ట్ ఎంత ఉందో కూడా తెలుసు బట్ మరి ఈ సినిమాలకు వచ్చేసరికి స్క్రిప్ట్ని వాళ్ళు చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మీ ఇన్పుట్స్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మీరు నమ్మరండి బెంబిసార్ రిలీజ్ తర్వాత దే వాజ్ అ బ్లాక్ విచ్ బి డన్ ఇన్ దిస్ వే కుడ్ బి డన్ ఇన్ దిస్ వే ఇంతలో ఇంత స్పాండ్లో కూడా ఆ బ్లాక్ మనం చేసే వచ్చేసి జస్ట్ కంటెంట్ కదండి దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా చేయొచ్చు సో వీ గేవ్ అవర్ ఇన్పుట్స్ ఎక్స్పాండ్ ఇట్ ఆ విజన్ వాజ్ హరీస్ హరీ లుక్ దట్ దట్ అంటే నిజంగా ఈ రోజు ఫిలింలో ఆ డైలాగ్ రావడానికి కారణం హరి లాస్ట్ డేట్ ఆ లాస్ట్ డేట్ మీరు ఏదైతే చూస్తారో ఎందుకంటే ఆ సీన్ మేము ఇంతే చూసాం నేను నేను అంతే చూసా నేను చూశారు ఆ పోస్ట్ బింబిస్తారా హరి ఫస్ట్ అబౌట్ దట్ సీన్ నాకు ఆ సీన్ ఒకసారి సీన్ పేపర్ పంపించండి నేను అడిగాడు ఆ సీన్ ఏంటండి దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ కీ పాయింట్ ఆఫ్ ద ఫిలిం చూసి హరి గారు హరిబాబు సరిపోవట్లేదండి మనం ఇంకా చేయాలని అంటే కథ ప్రకారం వెళ్తాను కదమ్మా అన్న లేదండి ట్రస్ట్ మీ బింబిసార తర్వాత పీపుల్ పర్సెప్షన్ అబౌట్ ది సీన్స్ విల్ టోటలీ చేంజ్ అని శ్రీకాంత్ని పిలిపించుకొని ఎస్ యాజ్ అగైన్ కూర్చొని మొత్తం ఆయన రాయించాడు సో హరిగారు కూడా టేస్ట్ ఉంది అనమాట హరిగా మీరు బలెవారండి హరిగారు ఇస్ లైక్ నేను నా విషయం చెప్తాను కదండి నా విషయంలో నా విషయంలో నేను కథ విన్నప్పుడు హరి ఈస్ అనదర్ పర్సన్ హీజ్ ఓన్లీ పర్సన్ లిసన్స్ టు ద స్క్రిప్ట్ అగైన్ విని మేమిద్దరం మా ఒక సినిమా చేయడానికంటే మేమిద్దరం ఫస్ట్ ఇప్పుడు డెసిషన్ నాదేనా అండి నేను ఒక మిర్రర్ చూసుకుంటాను అండి హు కెన్ త్రో సంథింగ్ బ్యాక్ టు మీ నా డెసిషన్ కరెక్టా కాదా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది సో నాకు అది హరి అండి నేను హరిగారు నా పర్సనల్ హీఈస్ అ ప్యూర్ కమర్షియల్ పర్సనాలిటీ అండి కొన్ని కొన్నిసార్లు నేనే ఆయన డామినేట్ చేస్తుంటా ఏంటి ప్రతిసారి నువ్వు కమర్షియల్ అది ఇది ఇలా ఉండాలి నువ్వు ప్రతిసారి అడ్డు రాకమ్మా అంటుంటా బట్ హీ హాస్ అ వెరీ గుడ్ ఐ వెరీ గుడ్ ఐ సో లేదులేండి అది మీ ఆ డైలాగ్ పడడం వల్ల కూడా మీ ఫ్యామిలీకి ఇమేజ్ ఇమేజ్ మీ ఫ్యామిలీకి ఇమేజ్ అయితేందో మీరు క్యారీ చేస్తుందో లెగస్ ఏదో దాన్ని లేపేలాగా దాన్ని మ్యాచ్ చేసేలాగా ఉంది కదా అవును అవును అందువల్ల కదా అది పండింది ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు చెప్తే అది పండదు కదా ఓ అది చెద్ద వేయలేదు ఆ డైలాగ్ బాగా బాగా వైరల్ అయింది అవును సో ఈ సినిమాలో స్పెషల్ ఈ ఈ ఫిల్మ్ స్టోరీ బాగుంటుందండి మిమ్మల్ని డెఫినెట్గా నైన్టీన్ ఫార్టీస్కి తీసుకెళ్తామండి డెఫినెట్గా వి తెలియకోకుండా అంటే కెమెరామెన్ గారు డిఓపి గారు సౌందర గారు ది హీ యూజ్డ్ లార్జ్ ఫార్మట్ కెమెరా విత్ జూస్ లెన్స్ ఈ లెన్స్ ఏం చేస్తుంది అండి సైడ్స్ ఎస్పెషలీ ఫోర్ సైడ్స్ ఉంటాయి కదంటే స్క్రీన్కి ఆ ఫోర్ సైడ్స్ని లైట్గా బ్లర్ చేస్తుంది అది అది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు లేదో నాకు తెలియదు కానీ ఆ చిన్న బ్లర్ ఫీల్ ఏం చేస్తుంది అంటే ఇట్ గెట్స్ యూ టు ద పీరియడ్ ఫీల్ ఓకే ఇట్ గెట్స్ యూడ్ ఇన్ దట్ పీరియాడిక్ ఫీల్కి తీసుకెళ్తుంది అండ్ డెప్త్స్ కొంచెం ఎక్కువ ఇస్తుంది అది చాలా కష్టం అండి అంటే మేము మీరు నెంబర్ అవుట్ ఆఫ్ ఫోకస్ అలా అయిపోయేది అయితే ప్రతి ఇన్ని టేకులు చేసాము ప్రతి షార్ట్కి చిన్న మిస్ అయితే అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది ఎందుకంటే డెప్త్ ఎక్కువ తీసుకుంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు డిఓపి గారు తీసుకున్నారండి అండ్ డెఫినెట్గా ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్కి అభిషేక్ హ్యాస్ టేకెన్ హిస్ హిస్ అన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్ ఇంకా సార్ ప్రతిరోజు ఇదే ప్రతిరోజు చూపించారు సార్ ఇప్పుడు మనం ఈ ఈ హౌస్కి ఈ కలర్ వేద్దాం మీరు నమ్మకండి కారే గుడికి వెళ్ళాం ఎవ్రీథింగ్ కారేగుడికి వెళ్ళినా అక్కడ కూడా ప్రతిదీ సెట్టే బికాజ్ అక్కడ వాల్స్ అది ప్లెయిన్గా ఉంటాయి వైట్గా ఉంటాయి మాకేమో జమీందారి అప్పటి జమీందారి వాల్స్ వేర్ నాట్ ప్లేన్ కదండి దమ్ నైస్ టెక్స్చర్ అప్పట్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కనెక్షన్ విత్ ద బ్రిటిష్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ మనకి తెలియకోకుండా ఇంటీరియర్స్లో కానీ ఆ సోఫాలు కానీ అవన్నీ అవి ఉండేవి సో ఇక ప్రతిసారి ప్రతి డీటెయిల్ వర్క్ చేయాల్సి వచ్చింది సో ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ వెరీ గుడ్ అండి యూ విల్ యూ విల్ గెట్ ఎంగ్రోజ్ అరే ఒక కొత్త సినిమా చూస్తున్నాం ఒక ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం మనం నైన్టీన్ ఫార్టీ డేస్ మీరు డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ చూసారండి ఐపీ అది రిలీజ్ అయితే టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి విల్ సీ సంథింగ్ లైక్ దాట్ కొత్త ప్రపంచంలాగా యుల్ ఫీల్ దిస్ ఫిల్మ్ అండి దెన్ మ్యూజిక్ ఇస్ వెరీ నైస్ రీ రికార్డింగ్ అద్భుతం అండి అంటే సాంగ్స్ చాలా బాగుంటాయి బట్ దే ఆల్ బ్లెండ్ విత్ ద ఫిల్మ్ అంటే మీరు సినిమాలో చూస్తే సాంగ్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది లిరికల్ వీడియోస్ దే ఆర్ వెరీ స్లో సాంగ్స్ లిరికల్ వీడియోస్ మీరు చూసే ఉంటారు బట్ విత్ ద ఫిలిం యు లవ్ ద సాంగ్స్ అండ్ డెఫినెట్గా హర్షవర్ధన్ హ్యాస్ దన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ డైలాగ్స్ స్టోరీ అండ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి డెఫినెట్గా బాగుంటాయి అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ నేను నాకు నేను సినిమా చూశాను కాబట్టి చెప్తాను నాకు చాలా కొత్తగా అనిపించారు అంటే వాళ్ళ వేషధారణ వల్ల ఇప్పుడు అజయ్ చేశారు తర్వాత చాలామంది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ డూయింగ్ ది రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కానీ వాళ్ళ వేషధారణ అంటే వాళ్ళ వాళ్ళు వేసుకునే సూట్లు ఒక చిన్న పైప్ పట్టుకుంటాం కానీ వాళ్ళకు మీసం లైట్కి అప్పట్లో మీసం తిగ్గుంటే ఇక్కడ తగ్గించి చిన్న మీసం పెట్టడం సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చూసిన వాళ్ళు కొత్తగా ఉన్నారే ముందు మాకన్నా ముందు మీరు వెళ్ళారు ఆ ప్రపంచంలోకి తప్పదని వెళ్ళకపోతే మీరు అని చూశారు చూడకపోతే అండి మనం మనం ఎన్విజన్ చేసుకోకపోతే చాలా కష్టం ఫిల్మ్స్ మనం అంటే ఇలాంటి సినిమా మనం చేయడం మేము లైక్ ఈవెన్ ఇన్ అక్టోబర్ వీ హ్యాడ్ టు రీషూట్ సినిమా చూసుకున్న తర్వాత ఈ సీన్ కొంచెం ఇంకా నా ఇంకా బెటర్గా డైలాగ్ చెప్పిద్దాం లేకపోతే ఇంకొంచెం ఎక్స్చేంజ్ చేద్దాం సీన్ని అనుకున్నప్పుడు వాజ్ అన్ అపీలింగ్ టాస్క్ ఫర్ అజీ యాక్టర్స్ ఏమో షూటింగ్ అయిపోయిన తర్వాత వేరే గేటప్కి వెళ్ళిపోతారు మళ్ళీ పాప మళ్ళీ రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ బాగా దానికోసమని అండ్ కార్యకులు షూట్ చేసిన ఇక్కడ దొరకదు కదండి మళ్ళీ దానికోసం సెటప్ వేసి ఓ కొంచెం స్ట్రెయిన్ స్ట్రెయిన్ బాగా తీసుకున్నామండి బట్ ఇంత బాగా చేశారు కానీ దీనికి ఇప్పుడు రెండైతే రెండే రెండు పాయింట్లు జనాలకి సినిమాకి షార్ట్ డేట్ అనుకోకుండా డేట్ వేశారు అది కూడా ఇయర్ ఎండింగ్ డేట్ వేశారు దాంతో ప్రాపర్ పబ్లిసిటీ జరగకపోవడం వల్ల దానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ అయినాయి అక్కడికి వెళ్ళి మిక్సింగ్ చేసుకోవాల్సింది ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ చూసుకోవాల్సింది ఆయనే ఇక్కడికి వచ్చి ప్లానింగ్ చేసుకోవాల్సింది ఆయనే సో అదొక మైనస్ రెండోది మొదట్లోనే డైరెక్టర్ని యాక్చువల్గా మార్చిన నాకు తెలిసినంత వరకు చివరిదాకా అది దాచి ఉంచారు రివర్స్ వెళ్ళి ఈ రెండు యాంగిల్స్ వల్ల సినిమాను కొంచెం డౌన్ చేసినట్టు అనిపించింది అది మీరేమంటారు నేను ఫస్ట్ ఫస్ట్ ఒక విషయం అని అండి మీరు అడిగిన రెండు రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అబౌట్ పబ్లిసిటీ అంటే నేను ప్యూర్గా నమ్మేది ఒకటండి పబ్లిసిటీ ఇస్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్ అంటే పోస్టర్స్ చేయటం మూలంగా మనం ఇవన్నీ సోషల్ మీడియాలో ఏం చేసినా అండి పీపుల్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఫిల్మ్ దే వాంట్ వాచ్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ఫస్ట్ గ్లిమ్స్ అండి మనం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అదే పోస్టర్ వెరైటీగా ఉంది ఫస్ట్ అక్కడ అక్కడ టాక్ మొదలు ఒక సినిమా గురించి మాట అనేది దాని దగ్గర వద్దండి తర్వాత గ్లిమ్స్ గ్లిమ్స్ చిన్న చిన్నది చూస్తారు నచ్చింది అనుకోండి బాగానే ఉంది దీన్ని ట్రేలర్ కోసం చూద్దాం ట్రేలర్ కోసం చూద్దాం ఒక చిన్న వాళ్ళ దాంట్లో ఒక చిన్న సీట్ పడుతుందండి ట్రేలర్ బాగుంది అన్న తర్వాత అండి జనాలు ఫిక్స్ అయిపోతారండి వెన్ దే ఆర్ ఫిక్స్డ్ దే హ్యావ్ టు వాచ్ ద ఫిలిం మేము అసలు ఎంత చేసినా ఏమి చేయకపోయినా వాళ్ళు థియేటర్కి వచ్చేస్తారు నేను ఇది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తానండి మనం మీరు మీరు చూడండి కాదు మన సినిమా ఇండస్ట్రీ మన స్టార్ట్ అయినప్పుడు అండి ఇవన్నీ లేవు కదండి ఓ పోస్టర్ పడేది ఆ హీరో హీరోయిన్ ఎవరు పదానోళ్ళు తెలిసింది ఏంటంటే డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ గారు హిట్ ఇచ్చారు ఈ డైరెక్టర్ ఎవరు చూసి సినిమాకి వెళ్ళి ఆ సినిమా బాగుండే మౌత్ టాక్ నెక్స్ట్ జరిగింది దాని తర్వాత ఏమైందంటే మనం ఆడియో రిలీజీలు చేస్తాం మొదలుపెట్టాం ఆడియో లాంచ్ అని చెప్పి దాని తర్వాత వచ్చిన ట్రైలర్ లాంచ్ అని చేస్తున్నాం సో ఈ ఈ ట్రైలర్ వీటి విజువల్స్ బట్టి జనాలు ఫిక్స్ అయిపోతున్నారు దే దే ఆర్ వెరీ క్లియర్ మనం మైక్ పట్టుకొని నేను ఎంత మాట్లాడినా ఏమి చేసినా అసలు వాళ్ళకి ఈ మెటీరియల్ చూడకూడదు ఇది వాళ్ళు చూసిన ట్రైలర్ వాళ్ళకి నచ్చలేదా వాళ్ళు రారు యాజ్ సింపుల్ అజ్ ఇట్ ఈస్ అండి కంటెంట్ బాగుందా ఆటోమేటిక్ సార్ నేను బిలీవ్ చేసేది నేను నేను మీరు అనుకోవచ్చు కొంచెం పాత కాలపు మాటలు మాట్లాడతాడు ఏంటి కళ్యాణరామ్ నేను ఇప్పటికీ నమ్మేది మౌత్ టాక్ మించిన టాకు ఈ ప్రపంచంలో లేదు దాన్ని దాటి మనం ఏమీ చేయను సో నేను ప్యూర్ ఐ ప్యూర్ బిలీవర్ ఆఫ్ దాట్ ఆ విషయంలో నాకు తెలిసి వీఆర్ డూయింగ్ యాంపుల్ పబ్లిసిటీ అండి అంటే యాంపుల్ పబ్లిసిటీ అంటే సి ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరవుతుంటారో వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయనకి ఆయన ఉద్దేశం ఏముంటుందంటే సార్ నేను ఫేస్ కాదు కదా మీరు వెళ్తే చూస్తారు కదా అని ఆ ఫేజ్ మేము చేస్తాం మాకు వచ్చిన మాకు అయినా ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఎందుకు కనపడలేదు అంటే అండి ట్వంటీ సెకండ్ సలార్ రిలీజ్ అయింది

పూర్వంలో తీసుకుంటే అండి ట్వంటీ నైన్త్ రిలీజ్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి నేను శైలజ రఘువరం బీటెకర్స్ రఘువరం బీటెకర్స్ మన 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 తెలుగు సినిమానే కాదు అయినా చూసేసారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కంటెంట్ అండ్ సో ఐ ట్రూలీ అండ్ ఐ బిలీవ్ కంటెంట్ అండ్ ఫస్ట్ బీయింగ్ హాలిడే అది మండే వచ్చింది సో ప్రొడ్యూసర్కి అంతకంటే ప్లస్ పాయింట్ ఏముందండి ఇప్పుడు వీక్ డే ఒక హాలిడే వచ్చిందంటే అంతకంటే ప్లస్ పాయింట్ ఏముండదు ఉండదు సో ఐ బిలీవ్ దట్స్ దేర్ నెక్స్ట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికండి మీకు నా గురించి పూర్తిగా తెలుసు లిటరలీ యు నో ఎవ్రిథింగ్ యు నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ అన్ ఎవ్రీథింగ్ ఎందుకో నేను పర్సనల్గా ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయకూడదని నేను పెట్టుకున్నానండి ఎందుకంటే మీరు డెఫినెట్గా మీకు మన అభిషేక్ గారు విల్ కమౌంట్ టు ద వెబ్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ సో హీ విల్ బీ ద రైట్ పర్సన్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ టు లిసన్ టు ద ఆన్సర్ కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఎందుకు ఏం జరిగిందని ఆయన నోటు వెంటే బెటర్ అని చెప్పి నాకు నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకూడదు అని కొంచెం ఫిక్స్ చెప్పాను దట్ ఈస్ యువర్ నేను కాదంటలేదు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఇవాళ కంటెంట్ బాగుంటే ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు బెంబిసారే రిలీజ్ అయ్యే బిఫోర్ అండి నేను ఎంత భయపడ్డాను తెలుసా అండి అసలు కంటిన్యూస్గా ఇండస్ట్రీ కరెక్ట్గా కోవిడ్ తర్వాత అసలు ఆడట్లేదు సినిమాలు ఆడట్లేదు అసలు మీరు ఎంతో రిలీజ్ చేస్తున్నారు మీ మీద ఇంకొక సినిమా ఉంది ఏంటిది ఏంటిది అన్నారు నేను ఆ రోజు ఇదే నమ్మానండి నేను ఆ రోజు కూడా నమ్మింది ఇదే కంటె నా ట్రైలర్ బాగుందా లేదా నా ట్రైలర్కి రెస్పాన్స్ సార్ రెస్పాన్స్ అర్థమైపోద్ది అండి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా మాకు మాకు నాకు అర్థం అవకోకుండా మేమేమే మబ్బులో ఉన్నాం ఈజీగా తెలిసిపోద్ది వైబు సో అంటే టీజర్ నుంచి అయితే సీద వైబ్ అండి ఆహా బాగుందన్నారు ఓకే ట్రైలర్ రిలీజ్ చేస్తారు అరే ఈ సినిమా చూద్దాం నేను అందుకో నమ్మానండి నేను నమ్మి నా ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పా చెప్పాను జనాలు నమ్ముతున్నారు మాకు మంచి కంటెంట్ ఇవ్వండి మేము సార్ ఇప్పుడు మనిషికి ఒక ఫీల్ అవ్వాలండి మనం ఇప్పుడు సినిమాని థియేటర్కి వెళ్ళి వంద రూపాయలు పెట్టాలా నూట యాభై రూపాయలు పెట్టాలా అది నాలో ఫీలింగ్ రావాలండి ఆ ఫీలింగ్ వస్తే ఎవరి సినిమా అయినా సరే వాళ్ళే చూసేస్తారు ఆ ఫీలింగ్ని డెవిల్ టైలర్ రప్పించింది అనేది నా నమ్మకం అండి సో ఐ బిలీవ్ దట్ మీ హండ్రెడ్ పర్సెంట్ నేను మీతో ఎగ్పిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన వస్తున్న సినిమాలన్నీ చూస్తున్నాం కొన్ని సినిమాలు మీతో పబ్లిసిటీ వచ్చి కూడా పెద్ద సక్సెస్ అవుతున్నాయి కొన్ని సినిమాలు ఎంత హడావుడి చేసినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే రకరకాలు ఉంటున్నాయి ఒకటైతే మీరు అన్ను రాస్తాం వాళ్ళు ముందే డిసైడ్ అవుతున్నారు అన్నది వాస్తాం అవును వాళ్ళు ముందే డిసైడ్ అవుతున్నారు వాళ్ళు ముందే డిసైడ్ అవుతుంది వాస్తవం అయితే ఎందుకు ఎక్కువ పబ్లిసిటీ చేసి చేస్తారంటే ఒక త్రీ డేస్లో కొంచెం మ్యాక్సిమం రికవరీ చేద్దాము కొంచెం మ్యాక్సిమం వెనక్కి అని అంటే నేను ఎలా ఎలా బిలీవ్ చేస్తాను అంటే సేమ్ బింబిసార కూడా మేము బింబిసారాకి ఈ సినిమాకి నేనేం తక్కువ పబ్లిసిటీ చేయలేదు బింబిసారకి ఎంత చేస్తున్నా ఈ సినిమా అంతే పబ్లిసిటీ చేస్తాను బట్ నాకు బింబసారా బిఫోర్ ఈ ఇప్పుడు ఇందాక ఇందాక చెప్పే కదా సలార్ లాంటిది ఒక బిగ్ హ్యూ హుమంగా సినిమా వచ్చి నేను చేస్తాను మిగతా సినిమాలు కొంచెం కనిపించ కనిపించదు ఎందుకంటే అందరూ దాని గురించి మాట్లాడుకుంటాం అంతే కదండి ఏ పెద్ద పెద్ద హీరో సినిమా ఏది రిలీజ్ అయితే మనం దాని గురించి మాట్లాడుకుంటాం తప్పే లేదు రేపు మీ దేవరు వచ్చినప్పుడు అంతే అదే వద్దు మిగతా వీక్ బిఫోర్ కానీ వీక్ తర్వాత కానీ నేను సినిమా వస్తుంటే మధ్యలో అంటే మాట్లాడుకుంటాం అనేది తగ్గిపోద్ది బట్ అల్టిమేట్లీ బింబిసారా అండి ఇట్ ఓపెన్ అప్ విత్ గుడ్ నంబర్ మౌత్ పబ్లిసిటీ ఎంత అయిందండి విదిన్ త్రీ డేస్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ వాజ్ హ్యాపీ కా ఐ ఐ ట్రూలీ బిలీవ్ ఇట్ హ్యాపీ అని మీరు డెబుల్ అవసర ద సేమ్ మౌత్ టాక్ సార్ నేను ఫస్ట్ మార్నింగ్ షో పడిన తర్వాత ఆ టాక్ ఎంత వైరల్ అవుద్దంటే అండి జనాల్ని థియేటర్కి రప్పిస్తుందండి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయించేస్తుంది దట్స్ వాట్ ఐ బిలీవ్ మీరు మొదటి నుంచి ప్రయోగాలు చేసుకుంటూ వస్తున్నారు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మీరే కొంచెం డిఫరెంట్గా ఎంచుకుని సెలెక్టివ్గా చూసివే చేస్తుంటారు అందులో కొన్ని హిట్లు ఉన్నాయి కొన్ని కామన్ అవి సో ఇప్పుడు ఒక బేసిక్ ట్రెండ్ అంతా చూస్తున్నారు కూడా ఒక బేసిక్ ఐడియా వచ్చిందా ఇప్పుడు నాను వే ఎంబిస్ చూశారు బింబిసార్ చూసారు అంతకుముందు చూశారు ఇవి చూస్తున్నారు సో ఏది చేస్తే బెటరు ఏది చేయకపోతే బెటరు అన్న దాని మీద ఒక కాంక్రీట్ ఐడియా వచ్చింది ఇప్పటికి మీ మీ పోస్టర్కి మీకు మీ ఫ్యాన్స్కి దీని అన్నిటినీ కంబైన్గా క్యాల్కులేట్ చేసుకుంటే అంటే ఒకటండి బేసిక్ నాలో ఉన్న ప్రయోగం చేసే ఒక తత్వం పోదండి నాకు అది ఇష్టం ప్రతి సినిమాకి సినిమాకి మనం డిఫరెంట్గా ఉండాలి ఏదో కొత్త కథగా కొత్త కథ అంటే ఏంటంటే ఒక బ్యాక్డ్రాప్ అవ్వచ్చు ఒక ప్లే అవ్వచ్చు ఏదైనా లేకపోతే నా క్యారెక్టరైజేషన్ బిహేవియర్లు అవ్వచ్చు అది కొత్తగా డెఫినెట్గా ఉంటుందండి వాట్ ఐ హెర్న్డ్ అది తెలియదు అండి నేను నేర్చుకుంది చెప్తాను ఎస్పెషలీ బింబిసార తర్వాతే బింబిసార ముందు దాకా ఇంకెక్కువ ప్రయోగాలు చేసేవాడిని బింబిసార తర్వాత అంటే ఎమిగోస్ గోజ్ ఆల్మోస్ట్ అండ్ ఆల్మోస్ట్ బింబిసారాగో ఒకే టైమ్ ముందే స్టార్ట్ అయింది ఫస్ట్ బింబిసార స్టార్ట్ వచ్చాను ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది బింబిసార తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఐఎమ్ కమర్షియల్ హీరో ఆడియన్స్ లైక్ మీ ఇన్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ ఒక కమర్షియల్ ఒక చిన్న రౌద్రం ఒక చిన్న యాక్షన్ బేస్డ్ వాళ్ళకి నచ్చుతున్నాను సో ఇది వాట్ ఐ వాంట్ ఇస్ ఈ ప్రయోగం ఏదైతే నేను చేద్దాం అనుకున్నా ఈ రెండు చేద్దాం చేద్దామని ఫిక్స్ అవుతున్నారు దట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి డెవల్ ఓకే దట్ ఈస్ గోయింగ్ టు బి డెవల్ సో ఇక్కడి నుంచి ఆఫ్ డిసైడ్ కొత్తగా చేద్దాం డెఫినెట్గా పాయింట్ కొత్తగా ఉండాలి నా పాయింట్ కొత్తగా లేకపోతే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది సి దట్ ఈస్ మై ప్లస్ అంటామా మైనస్ అంటామా నాకు తెలియదు బట్ దట్ ఈస్ మీ నాకు నేను కొత్తగా లేకపోతే ఎందుకు నాకు ఇది జనరేట్ అవ్వదు బాడీలో మూడ్ రాదు సో దానికి ఏం చేస్తాం ఇది బ్లెయిమ్ చేస్తాం బిక్ బిత్ దిస్ ఇస్ వాట్ పీపుల్స్ ఆర్ లైకింగ్ మీ ఆన్ సో ఈ రెండు జల్ చేద్దాం అనేది ఆల్మోస్ట్ ఒక ప్రయో ఇలాంటి ప్రయత్నం డెవలప్ మీకు కనిపిస్తుంది డెఫినెట్గా కనిపిస్తుంది సో దిస్ ఇస్ నాట్ ఐ ట్రైంగ్ ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా వచ్చింది వచ్చింది యా అది యా క్లియర్గా క్లియర్గా ఉందండి కొంచెం ఇంకొంచెం క్లారిటీ వచ్చింది ఎన్ని సంవత్సరాల్లో ఎవ్రీ సంవత్సరం మీరు అన్నట్టు ఫ్లాప్లు ఇస్తున్నాం హిట్లు ఇస్తున్నావు ఏం నేర్చుకున్నావు అంటే ఎన్ని నేర్చుకుంటూ వచ్చామండి ప్రతి ఫిలిమ్స్ లెర్నింగ్ లెసన్స్ ఫర్ మీ ఇప్పుడు లవ్ ఫిల్మ్స్ ఉంది లవ్ ఫిల్మ్స్ ఐ నాట్ డూ వెరీ క్లియర్ నేను చేయను ఇట్స్ నాట్ మై ఫుల్ లవ్నెస్ నేను ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటండి డెఫినెట్ ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ప్రాబ్లమ్ ఐ నాట్ మెంట్ ఫర్ ఇట్ ప్రాబ్లీ ప్రాబ్లీ ఐఎమ్ నాట్ ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దట్ కొంతమంది మనం ఫిట్ అవ్వండి ప్రాబ్లమ్ అది నేను ఫిట్ అవననేది ఆర్ ఆర్ ప్రాబ్లమ్ ఐ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐ డోంట్ ఫిట్ అసలు ఏంటో ఈ కలగలుపుకుని చాలా రీజన్స్ ఉన్నాయి సో సంథింగ్ సో ఐ హావ్ కాన్షియస్లీ మేడ్ కాల్ లవ్ జాన్రా కానీ ఏదైనా సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దమ్ బట్ ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా ఇప్పటికీ ఆ సినిమాలో మిమ్మల్ని లైక్ చేసి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని మాత్రమే పర్టికులర్గా లెక్ చేసి కూడా ఉన్నారు ఇప్పటికీ అయితే ఆ పర్సంటేజ్ సినిమా హిట్ చేసేంత లేకపోయినప్పుడు ఎందుకండి అందరిని రిస్క్లో పెడతాం తప్పితే నేను పడి ప్రొడ్యూసర్ పడి అందరి రిస్క్లో పడి ఎందుకండి కమింగ్ టు అందరూ మిమ్మల్ని మీరు కనిపిస్తానే నేను ఉదయం మీతో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి అంటే నూట డెబ్బై మంది క్వశ్చన్లు నేను కింద కండిషన్ పెట్టే దేవరు తప్పించి ఏమైనా అడగండి అని చెప్పాడు దేవరి తప్పు తింకే ఉంటుంది అంత ఎక్కువ అవును అన్నవాళ్ళు ఎక్కువ దేవరి తప్పు ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మీ బ్రదర్ని కలిపే చూస్తున్నారు కానీ విడిగా చూడాల సో అందులో మీరు ప్రొడ్యూసర్ కూడా సో ఏంటి దాని పరిస్థితి దాని ఏమైనా అసలు అంటే ఫలానా డేట్ వచ్చేస్తుంది ఫలానా డేట్ ఉంటుంది అని చెప్పక్కర్లేదు ఎంతవరకు అయింది ఎప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అయిందండి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పార్ట్ వన్ పార్ట్ వన్ ఎస్ వీర్ విఆర్ కాన్సన్ట్రేటెన్ ఓన్లీ వన్ పార్ట్ వన్ అండి ఓకే ఆర్ కాన్సన్ట్రేషన్ వన్ పార్ట్ వన్ ఎందుకంటే అండి సి దేవర ఫిల్మ్ గురించి అండి ఐ ఐ కెన్ జస్ట్ లీక్ ఓన్లీ వన్ స్మాల్ థింగ్ అండి ఇట్స్ అ విజువల్ స్పెక్టాకులర్ నాకు గుర్తుండి నాకు తెలిసి తెలుగులో మీరు అలాంటి విజువల్స్ చూడాలి నేను చెప్తున్నాను దానికోసం ఎంత ఆరండి చేసాం ఎంత రీసెర్చ్ చేసాం అసలు అది అది రియలిస్టిక్గా కనిపిస్తాం సార్ ఐ రియలిస్టిక్గా కనిపించండి దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద బ్యాక్డ్రాప్ యూ హ్యావ్ టేకెన్ జనరల్ తొందరగా రియలిస్టిక్గా కనిపించదు బిగ్ వీ కెన్ డూ ఇట్ అఫ్ ఎవ్రీథింగ్ బట్ దాన్ని రీ దాని రియలిజం దానికి ఒక లైఫ్ తీసుకుని రావాలి కోసం మేము ఎంత రిసెర్చ్ చేసాం తమ్ముడు ఎంత తపన పడ్డాడు అసలు రియలిస్టిక్గా కావాలన్న మనకి తీసుకున్నాం అన్న సో దానికి ఆ కథ కోసం దాన్ని ఎంత తపన పడ్డాడో సో దిస్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ రీసర్చ్ ఆర్ఎండి సెట్లు యుఎస్ నుంచి టీమ్ని తెప్పిస్తాం ఫైట్స్కి తెప్పిస్తాం అన్నిటికీ సో దిస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ ప్రెషర్ వన్ అస్ అండ్ ఫండ్ అండ్ ఫండ్ యా వీ హ్ దట్ సి దా అసలు మాకు అసలు టాపిక్ే కాదండి ఏ రోజు అండ్ ఎస్పెషల్లీ ఐమ్ టెలింగ్ యూ విత్ రోజు యూజ్ 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 వర్క్ ఫండ్ కూడా అంటే ఒకటి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా అయిందండి ట్రిపుల్ ఆర్ సినిమా అయిపోయిన తర్వాత మనం ఒకటి ఆలోచించాలి తమ్ముడు సంవత్సరాల పాటు సినిమా చేయలేదండి ఎందుకు అంటే ఒక యాక్టర్కి మనం రేపు పొద్దున ఇవ్వబోతుంటే ఒక రెస్పాన్సిబిలిటీ అండి మనం ఇచ్చేది ఒక హుమంగస్ ఉండాలి ఒక కొత్తగా ఉండాలి అది లేదనుకోండి జనాలు వేస్తారు ఏమయా ఇలాంటి సినిమా మేము మాకు ఇస్తున్నారు అంటారు సో దిర్ ఇస్ ప్రెషర్ ఆన్ తమ్ముడు రిగార్డింగ్ దిస్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ప్రెషర్ ఆన్ కోటాల్ శివ్ గారు అట్ ద సేమ్ టైమ్ ది సేమ్ ప్రెషర్ ఇస్ ఆన్ అజ్ బికాజ్ అది నా తమ్ముడితో నేను తీస్తున్న సినిమా చిన్న పాట ఏమైనా జరిగిందండి ఏందా ఎలా ఇలా చేశారంటే ఏంటి అనేస్తారు కదండి మాట అంటాను ఏముందండి సో అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండి మాకు మీరు నమ్మరండి ప్రెషరు అసలు నేను చూస్తాను కదండి నేను హండ్రెడ్ పర్సెంట్ లోపల ఇన్వాల్వ్ అవ్వకపో అవ్వకపోయినా ఎందుకంటే తమ్ముడు హరిగారు శివగారు వీళ్ళు మీరు సెట్కి వెళ్తారు ఎప్పుడైనా సెట్గా ఎందుకు వెళ్ళాలండి ఈ ఫిల్మ్ సెట్ ఎప్పుడైనా బిన్ టెలింగ్ దిమ్ మేకింగ్ చూడాలండి యూల్ ఎంజాయ్ ద మేకింగ్ అసలు బా ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండి నేను అందుకే చెప్తాను నేను అంత ధైర్యంగా మీకు ఎందుకు చెప్తున్నాను ఇలా మీరు చెప్తున్నప్పుడు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ మీ కళ్ళల్లో స్పార్క్ కానీ అది దాట్విత్ మీకున్నది కాన్ఫిడెన్స్ అండి అంటే ఐ కెన్ సీ అన్ని ఎనర్జీస్ అండి అలా కలుస్తున్నాయి ఫార్ ద బెస్ట్ అది ఇంపార్టెంట్ అండి ఒక ఇదేంటి అదేంటి ఎందుకు ఇంత ఎందుకు అసలు లేదండి డే అండ్ నైట్ మీరు నమ్మరు డే అండ్ నైట్ అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే మేము స్టూడియోలో ఎక్కడో పూణేలో ఉంటే ఇప్పుడు ప్రతిసారి పూణేకి ఎక్కడికి వెళ్తామండి ఆ సెటప్ సెటప్ ఇక్కడ తయారు చేయించామండి ఆ తయారు చేయించడానికి మాకు మూడు మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది హండ్రెడ్ బై హండ్రెడ్ ఫీట్ తవ్వి చేసాం మేము తవ్వి తవ్వి హండ్రెడ్ బై హండ్రెడ్ డైమెన్షన్స్ ఓ ట్వంటీ ఫీట్ కిందకి వెళ్ళాం వాటర్ వాటర్ దీనికోసం అంటే సి దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వి ఆ పుట్టింగ్ అండి సో ప్రెషర్ మాకు మామూలుగా ఉండదు అబ్బో అసలు నేను 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 ఇంకా లోపలికి వెళ్ళి ప్రెషర్ ఫీల్ అవ్వలేదు నేను ఫీల్ అవ్వాలా ప్రెషర్ నేను ఓపెన్ చెప్పాను కదండి నేను తమ్ముడిని హరిని శివగా నీళ్ళు చూస్తుంటే వామ్మా ఇదేంటి అబ్బాయి పక్క అసలు అసరా కొన్ని కొన్ని కష్టపడుతుంటే తమ్ముడికి అసలు లిటరలీ రోజంతా రోప్లేస్ కూర్చోబెడుతుంటే బాబోయ్ నేనైతే అమ్మో ఇదేంటి బాబోయ్ వచ్చి చాలా ఆనందపడతానండి డిఫరెంట్గా ఆనందపడదు ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఇస్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ సో ఇక్కడ మాకు ప్రెషర్ ఇక్కడ వస్తుందండి అప్డేట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు అంటారు సీ నేను తమ్ముడు చాలా క్లియర్గా రన్ వేసుకున్నామండి లెట్స్ నాట్ రెస్పాండ్ ఎవ్రీథింగ్ మనం హ్యాపీగా ఉండి మనకి కాన్ఫిడెన్స్ ఉన్న రోజు వీ విల్ టెల్ కానీ అది ప్రెషర్గా పెట్టుకున్నామంటే ఇక్కడ క్వాలిటీలో ఏం తేడా అయినా ప్రాబ్లం వస్తుంది వద్దు మనకు వద్దు ఈ ప్రెషర్ ఫస్ట్ ఒకటి తీసేసాం అనుకోండి సార్ ఒక ప్రెషరు మనం హ్యాపీగా పని కదా సో ఆ ప్రెషర్ మేము తీసేవాడి ఇద్దరం మాకు అసలు అసలు మీరు మీరు నంబర్ మేము ఇద్దరం ప్రెషర్ ఫీల్ అవ్వం కూడా ఆ ప్రెజర్ అది దట్ ఈస్ డిఫరెంట్లండి అది అది మీ దాకా వచ్చే మీరు చూస్తే తప్ప సోషల్ మీడియాలోకి వెళ్తే తప్ప మీకు వచ్చే ప్రెజర్ కాదు అది అంతేగా మీకు ఎవరు ఫోన్ చేసి అడగరు కదా అసలు చెట్టుకు వచ్చి నినాదాలు చేయరు కదా అప్డేట్ అప్డేట్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఇదిగో మన థియేటర్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు అయ్యి ప్రశ్న లేదు ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పటిదాకా మీరు చెప్పిన ఆన్సర్ చెప్పిన తీరు కానీ మీ ఎక్స్ప్రెషన్ కానీ మీ కళ్ళలో స్పార్క్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు మాకు దాని మీద ఒక ఇంట్రెస్ట్ టెన్షన్ రెండు బౌంట్ చేస్తుంది దాన్ని ఎప్పుడు చూస్తాం చెప్తాను కదండి ఆల్రెడీ గ్లిమ్స్ కట్ చేశారు ఫుల్ వాటర్ బేస్డ్ అని చెప్పి తెలిసింది ఓ గ్లిమ్స్ కట్ చేసేవా రిలీజ్ చేస్తారు ఎంతో తారీఖున అని అంటే డేట్ మళ్ళీ అదే రండి మేము అఫీషియల్గా మేము అంటే ఏం లేదండి మాకు ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా ఫిలిం అన్ని లాంగ్వేజెస్లో చూసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ద ప్లానింగ్ ఎవ్రీ షార్ట్ వీళ్ళు పడే డీటెయిల్స్ వీళ్ళు చేసుకునే డీటెయిల్ నేను చూస్తున్నాను కదండి సో దీనికి మేము 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 కాన్షియస్గా తీసుకునే డిసిషన్ ఏంటంటే లెట్స్ ఫస్ట్ గెట్ ద అవుట్పుట్ మొత్తం మన చేతిలోకి వచ్చి కాంటెంట్ ఉన్న రోజు చెప్తాం డేట్ అంతే తప్పితే డేట్ అనౌన్స్ చేసాం అనుకుంటే అనౌన్స్ చేస్తామని సేపండి చేసిన తర్వాత బ్యాక్ అండ్ కాంప్రమైజ్ అవ్వకూడదండి ఈ ఫిల్మ్కి వన్ వన్ థింగ్ ఫర్ క్లియర్ అండి బింబిసారకి మేము అదే చేస్తాం బింబిసారకి మీరు నెంబర్ అండి మా ఫిల్మ్ త్రీ మంత్స్ బిఫోర్ రెడీ అయిపోయింది కాపీ కాపీ పెట్టుకొని చూస్తున్నాం చూసి డేట్ అనౌన్స్ చేసుకున్నాం అంటే ముందే అనౌన్స్ చేసుకున్నాం బట్ అప్పటికే మాకు షూటింగ్ అయిపోయింది కిరవాణ్ గారు రీ రికార్డింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంతే అంత రెడీ కాపీ రెడీగా ఉంది మాకు సో ఇదేం చేస్తా అంటే ఇట్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రోడక్ట్ ఈయన చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలని ఇంకా బెటర్మెంట్ చేయాలంటే కాన్ఫిడెన్స్ వస్తుందండి అంతే తప్పితే డేట్ పెట్టుకున్నాం అనుకోండి డేట్ పెట్టుకొని బ్యాక్ ఎండ్కి వెళ్ళి ప్రెజర్ పడుతున్నాం అనుకోండి ఎక్కడైనా చిన్న కాంప్రమైజ్ అయ్యామా ఈరోజు ఆడియన్స్ అంత ఇదిగా లేరండి బట్ రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసాయి అది మాకు మేము మేము ఆ ప్లానింగ్ మాకు పర్ఫెక్ట్గా ఉందండి ఆ ప్లానింగ్ అంతా మాకు పర్ఫెక్ట్గా ఉంది యా కానీ ఈ రెండు పాటలు చేయడం మొదట్లోనే డిసైడ్ చేశారా జస్ట్ కొద్దిగా స్టార్ట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది అంటే మొదట్లో కాదండి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇట్స్ ఇట్స్ అ డెసిషన్ దీ మేడ్ మరి దాని ప్రకారం స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే అంటే దీనికి నేను సమాధానం చెప్పడం కంటే కొరటాల కొరటాల గారు తమ్ముడు ఆర్ ది రైట్ పీపుల్ టు అంటే నేను నేను చెప్తాను కదా నేను చాలా సూపర్ఫిషియల్ లేయర్లో ఉంటా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ నేను సినిమా చేస్తుంటే బింబిసార్ చేస్తుంటే నేను ఎంత ఇన్వాల్వ్ అవుతాను అదే ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా తమ్ముడు కూడా ఆర్ట్స్ బ్యానర్ నేను ఏదో పేరు పేరేసామన్నది తప్పించి నాకు ఇదంతా నా బ్యానరు ఎన్టీఆర్ఆర్స్ తమ్ముడు కూడా ఆయన సొంత బ్యానర్ అది అవునా ఫీల్ సర్ఫీ బలెవరు ఇట్స్ ఫీలింగ్ రెండు ఎన్టీఆర్ఆర్ట్స్ ఒకటే కదా రెండు ఎన్టీఆర్ఆర్స్ ఒకటే అంటే మీరు తమ్ముడు ఇద్దరు ఇద్దరు సో అంటే నేను కథ చేసుకున్నప్పుడు నేను ఎలా ఉంటాను ఆయన చేసినప్పుడు ఆయన అంతే ఇదిగా ఉంటారు సో అప్పుడు ఏమైపో నేను సూపర్ఫిషియల్ అయిపోతా నేను ఉన్న ఏంటన్నా అంటే యాజ్ అ సపోర్ట్ వెళ్ళి ఏమైనా కానీ అన్న ఇదేంటి ఏమంటారు చూసి బాగుందా అన్న ఆ బ్రహ్మాండంగా నా నా పరిధి మిగతా డెసిషన్స్ ఏదైతే ఉంటాయి అండి దీన్ని టూ చేసి దీనికి ఆ కథ ఎక్స్టెన్షన్స్ ఏమంటే అయితే తమ్ముడు శివగారు తీసుకున్న డెసిషన్స్ అండి మీ ఫ్యామిలీ కొంచెం అది ఉంది కదా ఎవరి గీత వాళ్ళు అది బెస్ట్ అండి అది ఏం చేస్తాయంటే ఎవరు ఆయన తెలియదు ఆయన ప్రొఫెషన్ ఏంటో సార్ ఉన్న చెప్తా సార్ ఇప్పుడు ఆయన రేంజ్ ఆయన ప్రొఫెషను ఆయన ఏం చేస్తున్నారు ఆయన చిన్నపిల్లాడికి కాదు కదండి సో సో వాళ్ళ వాళ్ళకి ఆ క్లారిటీ ఉన్నప్పుడు అండి మనం ఆ క్లారిటీ వాళ్ళకి ఇస్తే అండి అది బాధ్యతగా మారుతుంది మనం తీసుకుని పెద్ద ఇది ఇరిటే జోరేగల ఎప్పుడు పక్కన ఉండకూడదండి ప్రశాంతంగా ఉండాలి అవి దాన్ని నాకు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇష్టం అండి నేను ప్రశాంతంగా ఉంటా కూడా తమ్ముడు కూడా అలానే ఉంటాడు సో ఆయన క్రాఫ్ట్ అది ఆయన కథ నచ్చి ఆయనకి తెలుసు ఆయన ఆయన రేంజ్ ఏంటి ఆయన తెలుసు ఆయన చేసుకుంటారుగా మధ్యలో నేను నేను ఎందుకు వెళ్ళి పొదలు పెట్టడం అర పోకు చేయడం ఇదేంటి ఇదేంటి మనకి ఎందుకండి మా సినిమా కాదు మామూలుగా కూడా మామూలుగా కూడా మేము అంతే అండి మీరు ఒకటి ఎంతవరకు మధ్యలో ఉండాలి అంతవరకు ఉంటారు ఆయన మీ దాంట్లో మీ దాని దాంట్లో అందరూ కూడా అంటే దట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అండి దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ అది మనం ఎంత తొందరగా అర్థం చేసుకోగలిగితే అది మనకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది మనం దాని యొక్క ఆంతర్యం అర్థం చేసుకోలేదు అనుకోండి బట్ ఈ మధ్యన ఈ సినిమా ట్వీట్ ఈ సినిమా ట్రైలర్ని ఆయన ట్వీట్ అయ్యకపోవడం వల్ల మీ ఇద్దరి మిస్ట్రాచ్ అని ఒక రూమర్స్ క్రాప్ అప్ అయ్యాయి అది నిజం కాదని గారు నా గురించి మీకు తెలుసు మీరు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు మీకు నాకు తెలుసు సార్ సార్ ఇది ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎక్కడే ఉంది ఎవరెవరు ఎలా ఉన్నారు మీకు మొత్తం ఒక ఏమంటారు ఒక ఈగిల ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మొత్తం తెలుసు ఈ దానికి సమాధానం మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి ఊరిని అడుగుతున్నారు ఎందుకు వెళ్ళలేదు అన్నా అది సార్ సార్గోస్ కా సార్ కాదు సార్ ప్రతిసారి ఆయన ట్వీట్ చేశారా ఊనెడు ప్రతిసారి జరిగిందా ఇది అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అన్నయ్య తమ్ముడు వాళ్ళు సార్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి సార్ సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ మా ఇద్దరు బ్యానర్ అది మా ఇద్దరు సినిమా అది దానికి సంబంధించి ఆయన సినిమా అంతా చూసి ఆయనకి అనిపిస్తే అది కరెక్ట్ నేను ఆప్లికేషన్స్ తీసుకున్నాను సార్ ఆయన ఆప్లికేట్ అవ్వడం నేను ఆప్లికేట్ అవ్వదు మిత్రులు ఆప్లికే అవ్వండి సార్ ఆప్లికేషన్స్ ఉంటే ప్రాబ్లం ఎప్పుడైనా మేము చాలా క్లియర్ ఉంటాం నో నోప్ వెరీ వెరీ క్లియర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ సో ఆయన ట్వీట్ చేసింది అది ఒక్క సినిమాకే ఇంకెప్పుడు చేయలేదుగా ముందు చేయలేదు ఇప్పుడు మేము మా ట్రావెల్ ఎప్పుడు నుంచి ఉంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి ట్వీట్ చేశాడు ఆయన ఆయన ఎక్సైటెడ్ ఇది చూశాడు టైలర్ ఏదండి చూసి బాగుందని ఆయన చిన్న చిన్న చేంజెస్ చెప్పారు ఒకటి చిన్న షార్ట్ నాకు నచ్చట్లేదన్న మార్చేయన్నారు మార్చేసాను ఓకే ఓకే అది అండి మా ఇంటర్నల్గా జరిగే ప్రతి విషయాలు చెప్పాలి అది అంటే జనం కోసం మీ అసలు మీ కదా దిస్ ఇస్ క్వశ్చన్ దిస్ ఇస్ డైరెక్ట్ ఆన్సర్ ఫర్ ద పీపుల్ ప్రతిదీ చెప్పాలి అనేది మా ఇద్దరు పద్ధతి కాదు మేమిద్దరం చాలా క్లియర్గా ఉంటాం కానీ సెలబ్రిటీ అమ్మగారి ఏంటంటే ప్రతిదీ చూస్తుంటారు ఇప్పుడు తారక్ ట్వీట్ ఇప్పుడు సదమ్గా ఏది ఇప్పుడు ఎవరైనా ఒక హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంకో సినిమా చేస్తే ఆటోమేటిక్గా ట్వీట్ అయ్యాడు ఇవన్నీ కామన్ థింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిఫరెంట్గా ఉండేసరికి చిన్న ఆలోచన డిఫరెంట్గా ఉండాలి కదండి అంటే సీ డిఫరెంట్గా ఉండదో తప్పేంటండి సి సీ ఆ రిలేషన్షిప్స్ మా ఇద్దరు రిలేషన్షిప్ ఒక కొలమానం ఒక ట్వీటు ఒక ఈవెంట్కి రావడం అని ఎవరైనా అసలు అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ తీసేసుకుని తీసేసుకొని మైండ్లో నుంచి మేమిద్దరం అన్నదమ్ములం ఫర్ లైఫ్ దీన్ని మార్చేది లేదు చెరిపేది లేదు ఏమి జరిగలేదు ఇది జరగదు కొన్ని కొన్ని ఇది ఫర్ లైఫ్ రిటర్న్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్స్ కూడా చెప్తానండి అది చేయడమే మా ఇద్దరి యొక్క రిలేషన్షిప్ ఒక్క ఇది చేస్తాం మేము మెజర్ చేస్తాం అని అంతే అసలు నేనైతే నవ్వుకుంటాను కూర్చొని సరే అండి సో బాగా ఎక్కువ ఫండింగ్ అవసరం పడుతుంది ఏదండి దేవరికి ఎక్కువ ఫండింగ్ బడ్జెట్ అండి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద బడ్జెట్ అండి మేము ఒక బడ్జెట్ అనుకున్నాం అదే బడ్జెట్లో అవుతుంది మేము ఫస్ట్ అనుకుంది సార్ ఎన్టీఆర్ ఆర్ట్స్ యాజ్ అ బ్యానర్ మేము బిమ్మిసారి చేసామండి మేము మేము చాలా సినిమాలు చేసాం హరి ఈజ్ అ ప్రొఫెషనల్ ఇన్ దట్ హరి ఈజ్ అ ప్రొఫెషనల్ ఇన్ దట్ డే వన్ మేము అనుకున్నది అనుకున్నప్పుడు రీసెర్చ్ రీసెర్చ్ జరిగిందండి చాలామంది తెలియంది ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ సాబు సీరియల్ గారు సాబు గారు వీళ్ళందరూ ఇక్కడ ఉండి రీసెర్చ్ చేశాము సినిమా గురించి ఏ సీక్వెన్సు ఏ సీజీ కంపెనీకి ఇస్తే కరెక్టు ఏ సీక్వెన్స్ ఏ ఫైట్ మాస్టర్ ఉంటే కరెక్టు ఇది ఎక్కడ చేయాలి ఈరోజు వరకు మా కన్ఫ్యూషన్ లేదండి అందుకే మీకు ఎప్పుడైనా మేము కరెక్ట్గా వెళ్తానో పక్కా వెళ్తాం షూటింగ్ అయిపోయిందనో షూటింగ్ జరగట్లేదనో ఎప్పుడు జరగలేదు చూడండి మీరు ఎక్కడ మీరు రూమ్ కూడా వినలేదు ఎందుకు వినలేదంటే తస్ ప్లానింగ్ ప్లాన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఒక లిటరల్ ప్లానింగ్ అండి ఎక్కడ షార్ట్ కూడా ఎక్కడ పెట్టాలో ప్లానింగ్ అండి మేము వన్ ఇయర్ నుంచి కెమెరామెన్ గారు రత్నవీల గారు ఫిక్స్ సాబు గారు ఫిక్స్ శివ గారు ఫిక్స్ వాళ్ళు ఆ వర్క్ చేసి 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 అప్పటికీ మాకు బడ్జెట్ క్లియర్గా వచ్చేసింది ఇది బడ్జెట్ దిస్ ఇస్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎస్ తమ్ముడు చెప్పేసాం నానా దిస్ ఇస్ ద వే అంటే హరి హరి చెప్పండి నేను 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 వెళ్ళలేదు బడ్జెట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు సో వెళ్ళి సార్ ఇది మన సినిమా బడ్జెట్ దిస్ ఇస్ ద వే వి ఆర్ డూయింగ్ ఇట్ ఇది క్లియర్ నాకు నన్ను అడిగితే నేను ఏం చెప్తాను అంటే అంటే ప్రొడ్యూసర్గా చాలా మంది నెంబర్ ఏమో నాకు తెలియదు ఎందుకు నంబర్ నేను చాలా ఓపెన్గా చెప్తాను అండి ఐఎమ్ వెరీ ఓపెన్ ఉంటే చెప్పేస్తాను నాకు ఇప్పటివరకు ఎవరు బడ్జెట్ తెలియదు అండి అవునా నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు ఓం సినిమా తర్వాత ఓం సినిమా నాకు ఒక లెర్నింగ్ లెస్ట్ అండి స్టార్టింగ్లో ఓమ్ టూ థౌజండ్ థర్టీన్ సినిమా పోవటం ఒక ఎత్తు అండి నన్ను ఐ లెర్న్ సంథింగ్ దట్ ఫిలింలో ప్రొడక్షన్లో ఐఎమ్ నాట్ రైట్ ఆ బర్డెన్ తీసుకున్న మొదలు పెడితే అంటే యాక్టింగ్ చేయలేకపోతున్నాను వేరే దాంట్లో నాకు రావట్ల సో ఇది నాకు వద్దు అసలు ఇది ఎందుకు ఈ బర్డెన్ నాకెందుకు దానికి ఒక మనిషిని పెట్టావు అంటే ఆయన చూసుకుంటారు కదా అండ్ ఎవరిని బిలీవ్ చేయగలుగుతాను నేను మా ఆవిడ కంటే నాతో ట్రా ట్రావెల్ నా హరిబాబుతోంది నాకు ఆయనకంటే నేను ఎవరిని బిలీవ్ చేయగలుగుతాను సో ఐ హీ హ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఫ్రమ్ దట్ హరి బాబు నువ్వు ప్రొడక్షన్ చూసుకో నాకు సంబంధం లేదు నేను ప్రతిరోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిల్మ్ అయితే నేను హీరోగా వస్తాను ఐ టేక్ అ క్రియేటివ్ కాల్ ఇది ఇది బాబు ఇది దీన్ని బడ్జెట్లో చెయ్యాలనేది నువ్వు డిసైడ్ చేసుకో ఎంత బడ్జెట్లో చేస్తాను నీ ఇష్టం నాది కదా బట్ నాకు కావాల్సింది రావాలి సినిమా నాకు కావాల్సింది నేను ఒక విజన్ నేను ఒక ఎన్విషన్ చేసుకోగలిగితే ఆ విజన్ నాకు రావాలి ఆ విజన్ రావడం కోసం ఎంత ఖర్చు అవుద్ది దానికి నేను ఎంత రీసెర్చ్ చేసుకుంటాను అది నీ ఇష్టం నాకు సంబంధం లేదు సో అలా వర్క్ మేము అంతలాగా బడ్డ ఇచ్చి సార్ ఆయనకి తప్పదండి సార్ ప్రొడక్షన్ అనేది అంత బర్డెన్ అండి లేకపోతే ఈరోజు దేవర సినిమా వితౌట్ ఎనీ ఇది అంత స్మూత్గా అంత పెద్ద సినిమా ఈ మధ్యకాలంలో అంత స్మూత్గా గా అంటే డెఫినెట్లీ ఆ ప్రొడ్యూసర్ గారికి హీరోకి వాళ్ళకున్న సింక్ విత్ ద డైరెక్టర్ దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ దట్ డన్ ఫర్ వన్ ఇయర్ అండి ఆ రీసెర్చ్ నేను చెప్పింది ఒక ఎయిట్ మంత్స్ ఆన్ స్పాట్ రీసెర్చ్ జరగడం వల్ల ఇది దిస్ ఇస్ నాట్ యూ గెయిన్ ఇది హరి బిలీవ్ చేస్తాడు మేము బింబీసార్ కూడా అంత రీసెర్చ్ చేసాం మీ నెంబర్ బిబీసారా మేము స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో అంత అంటే హీ బిలీవ్ దట్ రీసెర్చ్ చేసి పక్కాగా చేసుకోగలరు దిల్ రాజ్ గారే స్టేజ్ మీద చెప్పారు కదండి ఎవరైనా ప్రొడక్షన్ చేయాలంటే లెక్ దగ్గర చూసి నేర్చుకుని అండి గీత అన్ని సినిమాలు మేము ఆయన తీసిన సినిమాలు హాఫ్ సినిమాలు కూడా తెలియలేదు సో దట్స్ కాంప్లిమెంట్ దట్ దట్ ఇస్ దట్స్ హౌ వీ వర్క్ వీ వర్క్ దట్ హార్డ్ మీకు అలాంటి పరిస్థితి మీ లక్ అదృష్టం అబ్బే అబ్బా డౌట్ లేదండి ఆయన నా అదృష్టం ఆయన మీరేమో అదృష్టం ఉన్నారు అందులో షామిన పిలుస్తుంది అని చెప్తుంది బయట బయట మాత్రం హరిగారు ఒక చైనా వాళ్ళు తారక్కి తెకి ఒక చైనా వాళ్ళు అవునండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌటే లేదు ఆయన ఒక వాల్ ఓకే మనిషి ఉంటాడు చూడాలి సార్ ఇప్పుడు మీరు అప్పుడే చెప్తున్నారు ఆయన బయట కనపడ్డండి అదే కదా మేము ట్రై చేసావు నేను తమ్ముడు బా ట్రై చేసావు స్టేజ్ మీద ఎక్కి అని గారు మీరు రాకపోతే మీరు వెళ్ళాం ఓకే మీరు వెళ్తారు తప్పదు మీరు వెళ్ళారు అంతే రా ఎప్పుడు పాప అడవును మరి ఎందుకు బింబిసార డైరెక్టర్ని వదిలేయాల్సి వచ్చింది బింబిసార డైరెక్టర్ని మేము ఏం లేదండి మీకు రెండో సినిమా మీకే చేయాలి కదా యాక్చువల్లీ అది అంటే నాకు ప్రతి సినిమా నేను చేసిన కొత్త డైరెక్టర్ అందరికీ మేము రెండు ప్రొసీజర్ ఎవ్రీవేర్ ప్రాక్టీస్ ఇది మొదటి సినిమా కొత్త సినిమా రెండో సినిమా చేయాలి అనేది ఇండస్ట్రీలో ఉంటే కామన్ ప్రాక్టీస్ సో బింబిసార్ డైరెక్టర్ మేం వదిలింది ఏం లేదు దే వాస్ సమ్ క్రియేటివ్ డిఫరెన్స్ ఆన్ వాట్ ఇట్ షుడ్ బిడ్ ద కేసు వీ హావ్ టు టేక్ అరౌండ్ కాల్ హీ టేక్స్ కాల్ అంతే లైఫ్ గోజ్ ఆన్ అంతే కదండి క్రియేటి డిఫరెన్స్ దట్ ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రియేటివ్ డిఫరెన్స్ యూ కెన్ వర్క్ ఆన్ పార్ట్ ఆన్ పార్ట్ ఆఫ్ హౌ ఇట్ షుడ్ బి వాట్ ఇట్ షుడ్ బి సో దాని మీద సో హీ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ సో హీ వాంటెడ్ టు డూ నేను నేను బయటికి ఇంకో సినిమా చేసుకుంటాను సార్ ప్లీజ్ మెసేజ్ చేస్తున్నారు అయి జరుగుతున్నాయి సార్ మళ్ళీ చెప్తాం ఎందుకంటే అండి సి సార్ అంత ఆదరణ ఇచ్చిన జనాలకండి మాకు ఎంత రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు ఆదరణ ఇస్తడంతో పాటు ఐ టీకెట్ ఎస్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం కదా పాటు చేసేస్తే డబ్బులు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ ఇష్యూ ఆ రెస్పాన్సిబిలిటీ కండి ఐఎమ్ లిటరలీ ఆల్మోస్ట్ సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అసలు ఎలా ప్రజెంట్ చేద్దాం హౌ విచ్ వే ప్రజెంట్ చేస్తే ఇంకొక మిట్ ఎతగలుగుతాం మనం ఇంకొక మెట్టు విజువల్గా బ్యూటీ ఎలా ఇవ్వగలుగుతాం ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పగలుగుతాం ఇంకొక కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తాం ఆ సినిమాని అనే దాని గురించి వన్ అండ్ హాఫ్ ఇయర్ జరుగుతూనే ఉంది మీరు వర్క్ ఎక్కువ చేస్తారు కానీ విషయాలు చాలా లైట్ తీసుకుంటారు ఏదైనా కూడా సీరియస్గా ఇది కూడా పెద్ద సీరియస్గా డైరెక్టర్ వెళ్ళిపోయాడు తీసుకుంటాం కూడా చేస్తాం అంత సీరియస్గా లైట్ తీసుకుంటారు ప్రతిది కూడా నా లైఫ్లో నేను సీరియస్గా తీసుకునేది రెండే రెండు విషయాలు అండి ఒకటి నా ఫ్యామిలీ చాలా సీరియస్గా తీసుకున్నాను నా ఫ్యామిలీ మై రిలేషన్షిప్ విత్ మై ఫ్యామిలీ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను అంటే ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దాంట్లో డోక ఉండదు సెకండ్ ఈజ్ మై ప్రొఫెషన్ మిగతా మై ప్రొఫెషన్ ప్రొఫెషన్ నేను ఉండే ప్రొఫెషన్ నేనేంటి నా ప్రొఫెషన్ మిగతా కదంతా అండి అసలు నాకు ఎందుకు ఇప్పుడు ఆయన అన్నాడు ఉన్న చెప్తున్నాడు ఇప్పుడు పటాస్ అయిపోయిన తర్వాత నీళ్ళు వెళ్ళిపోయాడు సురేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు ఇప్పుడు పట్టుకొని ఏం చేయిస్తాం ఎందుకండి మనకి ఆ ప్రెషర్ నాకు ఎందుకు ఐ డోంట్ నేను నాకు ప్రెజర్ అయినా ఇవ్వగలిగితే నన్ను ప్రెజర్ చేయగలిగితే అది ఎప్పుడైనా ఎవరైనా అవ్వగలిగితే అది నా ఫ్యామిలీ నా తమ్ముడు వీళ్ళు తప్పితే ఇంకొకళ్ళ ప్రెషర్ నేను తీసుకోను అందుకే సోషల్ మీడియా నేను చాలా తక్కువ ఉంటా అది ఉండదు అది బయట కంప్యూటర్గా అసలు సినిమా మీకు ఈరోజు కనబడ్డానండి నెక్స్ట్ ప్రమోషన్ ఇంకెప్పుడే కనబడతాయి ఇంకా ఓన్లీ నాకు నాకు ప్రెజర్ ఇవ్వగలిగింది నా ప్రొఫెషన్ నా ఫ్యామిలీ తప్పితే మిగతా ప్రెషర్ ఈజీ తీసుకున్నాను జీరో అంటే దగ్గర కూడా రానే ఉన్నా కూడా మీరు చాలా లైట్ తీసుకుంటారు తీసుకుంటారు ఇప్పుడు ఎలా తీసుకున్నారో వెళ్ళిపోయినాయి మా ఆపలేం కదండి ఎందుకు బలవంతపు ప్రేమ పెళ్ళి ఏదో అంటాం కదండి అలాగే ఎందుకు బలవంతంగా ఏది సార్ థ్యాంక్ యూ సార్ బట్ మీరు ఇబ్బంది అంటే లాస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో కనీ విరిగిన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత ఈవెన్ మీ తాతగారు వచ్చినప్పుడు కూడా లేనంత అద్భుతమైన భయంకరమైన ఎలక్షన్ ఫైట్ రాబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఎలక్షన్ ఫైట్ కొన్ని నా మీ కన్నాకి వచ్చి కాబట్టి నేనే చూడలేదు ఇంతవరకు ఇంటి రామారావు వచ్చినప్పుడు కూడా మేము తిరిగాము చూసాం కానీ ఇంత టఫ్ ఫైటు ఇంత హ్యూజ్ ఫైటు అంటే సర్వశక్తులు అటు ఇటు మోహరించి జరిగే ఫైట్ రేపు ఇరవై నాలుగులో చూడబోతున్నాం మీరు కూడా మా అలాగే చూస్తూ ఉంటారా ఎటైనా ఉంటారా అంటే అంటే సంథింగ్ రైట్ నౌ ఆర్ ఎనీ వే విచ్ వి ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్ ఇట్ కమ్స్ విత్ ద ఫ్యామిలీ సో వీ యాజ్ అ ఫ్యామిలీ విల్ టేక్ అ డెసిషన్ అండ్ దెన్ విల్ లెట్ లెచ్ నో ఇట్ సంథింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఎస్ వి డూ ఆల్వేస్ వి డూ బట్ ఒక ఫ్యామిలీగా ఇది నా స్టేట్మెంట్గా నేను ఇవ్వను వీ గివ్ ఇట్ అస్ అ ఫ్యామిలీ బికాస్ ఇట్ కమ్స్ ఇన్ అ డిఫరెంట్ ఇట్ 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 త్రోజ ఇట్ త్రోజ ఇట్ అ డిఫరెంట్ అంటే సినిమా అనేది ఒక పర్స్పెక్టివ్ ఇది ఇట్ థ్రోస్ అవుట్ ఇట్స్ డిఫరెంట్ లార్జర్ బాల్ గేమ్ పిక్చర్ సో ఆ దాంట్లో కళ్యాణ్ రామ్ ఒక డిసిషన్ కాదు వీ వాంట్ మూవ్ యాజ్ అ ఫ్యామిలీ సో యాజ్ ఎ ఫ్యామిలీ ఎస్ ఒక డెసిషన్ తీసుకొని డెఫినెట్గా డూ దట్ యూ అండ్ తారక్ మీ తారక్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ టుగెదర్ బోత్ వీ బోత్ వీ బోత్ వి హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అండ్ దెన్ వీ విల్ మూవ్ రైట్ నో ఫ్యామిలీ అంటే మీ దృష్టిలో ఫ్యామిలీ అంటే మీరు తారకే కదా విల్ టేక్ అ డెసిషన్ ఆన్ దట్ ఇప్పుడు నాన్నగారు లేరు ఇంటికి మీరే కదా ఇప్పుడు ఉన్నది మేమిద్దరం మా ఇద్దరమే థింక్ సిట్ థింకపోతే ప్రస్తుతానికి మాకు మీరు ఇందాక అన్నారే నూట నూట డెబ్బై కామెంట్లు పెడితే అందరూ దేవరా గురించి అరికారు దీని గురించి మాకు నిద్ర మీరు నెంబర్ అండి డబ్బు అసలు నిద్రలేవండి మాకు నాకు నాకు పర్లేదు అసలు వాళ్ళకైతే నిద్రలేవు అలా అలా కష్టపడుతున్నాను నేను నాకే అనిపిస్తుంది బా అసలు ట్రిప్లండి సక్సెస్ ఉన్నప్పుడు కూడా ఇది ఇంత కష్టపడతారా ఎస్ తప్పదు So yeah. So, you know, so as a family, we both will take a decision. We will come to a decision, and then we'll let you know. Then we'll wait. Definitely. <laughs> Thank. Thanks. <laughs>